ఆదిలాబాద్ లో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం నిలిచిపోవడంతో గిరిజన భూముల వివాదం జటిలమవుతోంది. ప్రాంత అభివృద్ధి ఆకాంక్షతో ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే భూములు విక్రయించారు గిరి రైతులు. 5 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం జరగకపోవడంతో గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2017లో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం GO40 విడుదల చేసింది. ఆదిలాబాద్ మండలంలోని రామయ్య శివారులో 107 ఎకరాలను ఫ్యాక్టరీ యాజమాన్యం సేకరించింది. ఈ ప్రాంతంలో 45 మంది రైతుల నుంచి భూములను సేకరించింది. ఇందులో 22 మంది గిరిజన రైతులున్నారు. 2018లో సెప్టెంబర్ 2 రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఇప్పటికీ 6 ఏళ్లవుతున్నా ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు భావించారు. ఈ ప్రాంతంలో భూముల మార్కెట్ రేట్ 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ధర ఉంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం 9.25 లక్షలు నిర్ణయించింది. నిర్వాసితుల ఇంటికో జాబిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇక్కడి రైతులు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించిన ధరకే భూములను విక్రయించారు. సకాలంలో ఫ్యాక్టరీ నిర్మించలేదు. 3 ఏళ్ల కాలపరిమితి ముగియటంతో GO40 ల్యాబ్స్ అయింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణం ముందుకు జరగడం లేదు. భూ నిర్వాసితులు తిరిగి భూములు స్వాధీనపరచాలని పోరాడుతున్నారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి వాళ్ళు చేసుకుంటూ వస్తున్న ఇప్పుడు రైతు బంధు లాస్ అయినరు, రైతు రుణమాఫీ లాస్ అయినరు, అన్ని రకాలుగా వాళ్ళు లాస్ అవుతూ ఇవాళ అన్ని అక్కడికి వచ్చేవరకంటే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణం జరగలేదు కాబట్టి వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకు తిరిగి చెల్లించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నాం. మాయమాటలు చెప్పి ఒప్పించడం జరిగింది. కానీ ఇవాళ తీరా చూసేవరకంటే అక్కడ వాళ్ళ భూములు పట్టలు మాయమైనాయి. తర్వాత అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదు. 6 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా అక్కడ అతిగతి ఏమి లేదు కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఎవరైతే ఆదివాసీ రైతులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఆదుకోవాలి, వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి చెల్లించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతోని ఆదివాసుల భూములు తీసుకొని 22 మంది ఆదివాసీ రైతులను ఈరోజు కూలీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది. ఆదిలాబాద్కు చెందిన అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసిన జోగురామన్న గారు ఆదివాసుల నుంచి భూమి తీసుకొని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు తీసుకున్న సందర్భంలో వారికి ఫ్యాక్టరీ అయితే ఉద్యోగాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి ఫ్యాక్టరీ నిర్మాణం పేరు మీద భూమి తీసుకొని 100 ఎకరాలు కబ్జా చేసుకున్నారు. ఇది అనధికారమైన కబ్జా. మరి ఈ కబ్జాను తొలగించి ఫ్యాక్టరీ నిర్మాణం చేసే ఉద్దేశం ఉన్నట్టయితే నాకు కనపడతలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 6 సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్న జోగురామన్న గారు నిర్మించలేదు. ఆ తర్వాత కూడా కనీసం వాళ్ళ పక్షాన నిలబడకుండా వారికి న్యాయం జరగలేదు కాబట్టి వారి తరపున ఎస్టీ కమిషన్ మేము ఆచరించి పోరాడతాం. ఫ్యాక్టరీ నిర్మాణ జాప్యంతో భూ నిర్వాసితులైన గిరిజన రైతులు ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం, అప్పటి పాలకుల అలసత్వంపై పోరుబాటకు దిగారు రైతులు. గత 7.5 తమ భూముల్లో సాగు చేసుకుంటామని, భూములను స్వాధీనం చేయాలని పోరాడుతున్నారు. 7 క్రితం సిమెంట్ ఫ్యాక్టరీ సేకరించిన భూముల్లో దుక్కి దున్నేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి. 2018లో ఈ భూములు 9.25 లక్షల చొప్పున సేకరించారు. మొత్తంగా 9.89 కోట్ల రూపాయలను చెల్లించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి 50 లక్షల రూపాయల మార్కెట్ రేట్ ఉంది. ఈ రేట్ ప్రకారం విక్రయిస్తే 53.50 కోట్ల ధర పలుకుతోంది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు రైతులు. చుట్టుపక్కల ఉన్నాయి ఇప్పుడు 30-40 లక్షలు ఎకరాలు. మేము ఏదో ఉద్యోగం వస్తామంటే 10 లక్షలకు ఇచ్చినాం భూమి. అది ఇప్పుడు ఫ్యాక్టరీ లేదు, ఏమి లేదు. ఇప్పుడు భూములు దున్నుకున్నామన్నా మాకు దున్ననిచ్చులు లేదు. ఏదో ఇప్పుడు కూలీకి పోయామన్నా ఎవరు విరిచే పోలీసన్ లేదు. మాకు కూలీ చేసేది కలెక్టర్ దగ్గర పోయినా సుగమని పట్టించుకునే లేదు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు లేదు. ఇయ్యం సుకన్నం అంటే సాధనాల ప్రజెక్టు నీళ్ళు వస్తుండే మాకు. అయితే ఇల్లు కొందరు ఏం చేసిండ్లు, దొడ్డన్న సారు ఈ రమేష్ గిన వచ్చి మమ్ముని ఏ బాబు భూములు ఇస్తే మీ ఫ్యాక్టరీ పడితే మీరు బాగుపడతలు, మీ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మర మీకు చదువుకున్న పిల్లగాళ్ళకు మొత్తం ఇంటి ఇల్లు ఇల్లు ఇళ్ళతో సాయిస్తాం అందుకు అనేటోళ్ళకు మేము నమ్మినాం. నమ్మిన తర్వాత అతి తక్కువ ధరకు సుఖ మేము జాబు ఆశ కొద్ది ఇచ్చేసినాం.
ఇచ్చేసినాం. ఇప్పుడు మూడేళ్ల కింద ఫ్యాక్టరీ పడితే మీకు జాబులు వస్తాయి అన్నారు. మూడేళ్ళు అయిపోయింది, మూడేళ్ళ తర్వాత ఇప్పుడు నాలుగో ఐదేళ్ళు అవుతున్నాయి, జాబు లేదు, ఫ్యాక్టరీ పడకుంటే. మా తల్లిదండ్రులు సీసా భూమిలో 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జాబ్ వస్తాయని ఇవ్వడం జరిగింది. అటు ఇప్పుడు జాబు లేదు, అటు ఉపాధి లేదు, ఇటు రైతు బంధు కోల్పోయినాం. మేము ఏం చేయాలో అర్థం కాకులేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ నిలిపివేయడంతో గిరిజన రైతుల భూములను తిరిగి నిర్వాసితులకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.